మోదీ గారు యుక్రెయిన్ వెళ్ళారు సో దాని మీద ఒక వీడియో కూడా చేశాము మరి మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈయన అమెరికాలో ఏం చేస్తున్నారు అంటే సోజా అగ్రిమెంట్ అని చెప్పి చెప్పాలి అంటే సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ అని అంటారు సో ఇది ఎంత విచిత్రమైన ఒక అగ్రిమెంటో చూడండి అసలు భారత్ లాంటి దేశము మన డిఫెన్స్ మంత్రి గారు అమెరికా వెళ్ళి ఇలాంటి ఒక అగ్రిమెంట్లో సంతకాలు పెట్టారు అంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది కానీ ఇది వాస్తవం ఆల్రెడీ అయిపోయింది అగ్రిమెంట్ కూడా అయిపోయింది అలాగే దీంతో పాటు ఆర్డిపి అంటారు రెసిప్రొకేల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అగ్రిమెంట్ అని అంటారు సో ఇది కూడా అయిపోయింది ఈ రెండు అతి ముఖ్యమైన అగ్రిమెంట్స్లో రాజ్నాథ్ సింగ్ గారు సంతకాలు పెట్టారు ఇప్పుడు ఈ సోజా అని అంటున్నాను చూసారా సో సెక్యూరిటీ అన్నాం మీకు సడన్గా సడన్గా భారత్కిను చైనా మధ్య యుద్ధము వచ్చింది సో యుద్ధము వచ్చినప్పుడు చైనా వాడి దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి ఇవన్నీ ఊహించుకోండి మన దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడాము ప్రత్యేకంగా మనం ఇక్కడ డిస్కస్ చేయక్కర్లేదు సో యుద్ధము వచ్చినప్పుడు అమెరికా వాళ్ళు ఏం చెప్తారు అంటే చైనావాడు మీదకి దాడికి వచ్చాడు మీరు కూడా ఎదురు దాడులు చేస్తున్నారు మీకు కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి అనుకోండి ఈ సోజా అనబడే అగ్రిమెంటులో సంతకాలు పెట్టారు అంటే వార్ ఫుట్లో మీకు కావలసిన ఆయుధాలు అమెరికా పంపిస్తుంది అసలు భారత్లో లేని ఆయుధాలేంటి సో మన దగ్గర ఎలాంటి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి ఇవాళ అర్జెంటుగా అమెరికా వాళ్ళు మనకి ఏం పంపిస్తారు ఎలాంటి ఆయుధాలు పంపిస్తారు ఇది యుద్ధ నిపుణులు చాలామంది డిస్కస్ చేస్తున్న విషయం అంటే ఇది ఎంత విచిత్రంగా ఉందంటే చైనావాడు రష్యా యొక్క మిత్రదేశం కాబట్టి ఇండియాకు చైనాకు యుద్ధము వచ్చింది అనుకోండి రష్యా వాళ్ళు న్యూట్రల్ అయిపోతారండి అంటే చైనాకు సపోర్ట్గా ఉండరు మనకు సపోర్ట్గా ఉండరు లేదా భారత్కి మేము సపోర్ట్ అంటారు చైనాకు మేము సపోర్ట్ మేము మిడిల్ మ్యాన్షిప్ చేస్తాము మీడియేషన్ చేస్తాము ఈ యుద్ధాలు వద్దు అని చెప్తారు అంతే తప్ప ఒకరికి సపోర్టుగా రష్యా అనబడే దేశం రాదు ఇదే మీరు అమెరికాను గమనించారనుకోండి చైనాతో భారత్ యుద్ధము అన్న వెంటనే ఇమీడియట్గా అమెరికా వాడు భారత్ వైపు వచ్చేస్తాడు చైనాను ఎదిరిస్తాడు ఇది మీకు లోకల్ పర్సెప్షన్ అంటే యుద్ధం ఇప్పుడు మాట్లాడేది ఇండియాకు అమెరికాకు మధ్య మంచి స్నేహం ఉందండి చైనాతో మనకు ఘర్షణ పోరు అన్నప్పుడు అమెరికా వాళ్ళు మనతో నిలబడతారు ఇది ఎంత గొప్ప విషయమో అంతే కదండి మరి ప్రాక్టికల్గా అదే కదా చూడాలి మరి ఇది వాస్తవమా నిజంగానే ఇలా జరుగుతుందా అంటే ఎన్నో దేశాలతో అమెరికా వాడు ఇలాంటి ఒప్పందాలు వేసుకున్నాడు ఒక ప్రొటెక్షన్ లాంటి విషయం అంటే ఒక సౌత్ కొరియా అనొచ్చు జపాన్ అనొచ్చు అలాగే రష్యా పొరుగు దేశాలు మీకు ఇస్టోనియా లాట్వియా లిథువేనియా ఇలాంటి దేశాలు సో వీళ్ళందరికీ ఏంటి అమెరికా వాడు ప్రొటెక్షన్ ఇస్తాడు యుద్ధము అన్నవంటే వీడి ఆయుధాలు వాళ్ళకి పంపిస్తాడు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు అంటాడు అలాగే ట్యాడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటాడు ఇదంతా ఏంటి రష్యాతో యుద్ధము చేయడానికి ఏమంటే ఆ దేశాలు ఇంతంత ఉంటాయండి ఒక దేశమైతే హైదరాబాదు రంగారెడ్డి జిల్లాను కలిపితే ఎంతో అంత ఉంటుంది వీళ్ళు వెళ్ళి రష్యాతో ఎలా యుద్ధము చేస్తారు అమెరికా వాడు వీళ్ళకి ఎలా ప్రొటెక్షన్ ఇస్తాడు ఆ దేవుడికే తెలియాలి అలాంటిది ఇలాంటి ఒక అగ్రిమెంట్లో భారత్ ఎందుకు సంతకం పెట్టింది ఈ మర్మము ఏమిటి చూడండి నైన్టీన్ సెవెంటీ వన్లో మీకు సోవియత్ యూనియన్తో ఇలాంటి ఒక అగ్రిమెంట్ మనకు ఉండేది దీన్నే ఇండో సోవియత్ ట్రీటీ ఆఫ్ పీస్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ అంటారు సో దీని ప్రకారం ఏం జరిగింది పాకిస్తాన్తో యుద్ధము సో మనల్ని బెదిరించడానికి ఒకవైపు చైనా ఎక్కడ షాక్జం వ్యాలీ అంటా చూసారా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అటువైపు నుంచి మన మీద దాడి చేయడానికి చైనా వాడు రెడీ అయిపోయాడు ఇటువైపు బే ఆఫ్ బెంగాల్ దగ్గర అమెరికా వాళ్ళు యూకే వాళ్ళు పెద్ద పెద్ద యుద్ధ నౌకలను తీసుకొచ్చారు మనల్ని సరెండర్ అయిపోమన్నారు ఇంతలో మనకు సోవియత్ యూనియన్తో ఉండే ట్రీటీ ఫ్రెండ్షిప్ ట్రీటీ పీస్ అండ్ కోఆపరేషన్ అన్నాము కాబట్టి ఇమీడియట్ ఇమీడియట్గా రష్యా వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే బే ఆఫ్ బెంగాల్ దగ్గర వాళ్ళ యుద్ధ నౌకలతో రావడముతో అమెరికా యూకే వాళ్ళు పారిపోయారు ఇక చైనా వాళ్ళైతే యుఎస్ఎస్ఆర్ క్లియర్గా బెదిరించింది నువ్వు ఈ విషయంలో కలగజేసుకోకు ఒకవేళ నువ్వు భారత్ మీద దాడులు చేస్తే రష్యా చైనా మీద యుద్ధము ప్రకటిస్తుందని అనడంతో వాడు కూడా భయపడి అటు నుంచి అటు వాడు పారిపోయాడు సో ఇది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో లో మరి ఇవాళ సినారియో ఏంటండి ఒకవేళ చైనాకు భారత్కి యుద్ధము వస్తే రష్యా యొక్క ప్రొటెక్షన్ మనకి ఉండదు ఎందుకు చైనా రష్యా యొక్క మిత్ర దేశము అలాంటప్పుడు అమెరికానే భారత్కి హెల్ప్ చేస్తుంది ఈ డిఫెన్స్ కోఆపరేషన్ ప్రకారము మనకు కావలసిన ఆయుధాలను అమెరికా వాళ్ళే పంపిస్తారు దీని మీదే రాజ్నాథ్ సింగ్ గారు అమెరికా వెళ్ళి ఒక సంతకము అనేది చేశారు ఈ అగ్రిమెంట్ కుదిరింది ఇది ఒక అద్భుతము అలాగే రెసిప్రొకైల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అగ్రిమెంట్ ఇందులో కూడా మనం సంతకం పెట్టడముతో మరి ఇది ఏంటండి అంటే ఇది ఒక అండి ఎందుకు అంటే మీకు అమెరికా ఫస్ట్ అని ఒక కాన్సెప్ట్ వాళ్ళకి ఉంది అంటే ఏ ఆయుధమైనా అమెరికాకు సంబంధించిందే మనము వాడాలి అని చెప్పి వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు దీన్నే బై అమెరికన్ స్టాట్యూన్ అంటారు అంటే మనం మేక్ ఇన్ ఇండియా అంటాం చూసారా అలాగే వాళ్ళు కూడా అమెరికా ఫస్ట్ అని అంటారు అంటే ఏంటి వాళ్ళ దేశానికి సంబంధించిన ఆయుధాలనే వాళ్ళు వాడాలి అలాంటప్పుడు ఈ అగ్రిమెంట్ ఆర్డిపి అంటారు ఈ ఆర్డీపీ ప్రకారం ఏంటి అమెరికాకు సంబంధించిన సంస్థలు భారత్లోకి రావచ్చు వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టచ్చు ఇండస్ట్రీస్ పెట్టచ్చు మనతో కలిసి ఇలాగ ఆయుధాలకు సంబంధించిన ప్రొడక్షన్ చెయ్యొచ్చు అంటే డిఫెన్స్ కోఆపరేషన్ రెసిప్రొకేల్ ప్రొక్యూర్మెంట్ అంటాం చూసారు అది మనము చెయ్యగలం ఇప్పుడు మీరు ఫ్రాన్స్ని చూశారనుకోండి మనము పెట్టిన ప్రపోజల్ని వాళ్ళు ఓకే అన్నారు ఓకేనండి రాఫల్ యుద్ధ విమానాలు మేము భారత్లోనే తయారు చేస్తాం సో కావలసిన ఫ్యాక్టరీ పెడతాం స్పేర్ పార్ట్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా మేము చేస్తాం కానీ ఆ భూమి ఉంది చూసారా ఆ ఫ్యాక్టరీ ఉంది చూసారా మా పేరు మీద మీరు రాయాలి అంటే ఓనర్షిప్ ఫ్రాన్స్కి ఉండాలి అని చెప్పి వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు మనం ఇమీడియట్గా మాకు అక్కర్లేదురా బాబు నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్పాం ఎందుకంటే మన దేశంలో ఇంకొక దేశానికి సంబంధించిన ఈ డిఫెన్స్ కంపెనీ ఉండడము మనం ఒప్పుకోం అదే అమెరికా అన్నారు అనుకోండి ఇవాళ జాయింట్ వెంచర్స్ డిఫెన్స్ కోఆపరేషన్ అంటే మీకు లాఖిడ్ మార్టిన్ టాటా వాళ్ళు కలిసి భారత్లో యుద్ధ విమానాలు తయారు చేస్తారు అలాగే యుద్ధ విమానాలకు కావలసిన ఇంజిన్లు తయారు చేస్తారు దానికి అగ్రిమెంట్ చాలా బాగా పనిచేస్తుంది కానీ చైనా వాడితో మనకి యుద్ధం అనుకోండి అమెరికా వాడు పంపించే ఆయుధాలు మనకెందుకు రష్యా వాళ్ళ ఆయుధాలు మనకు సరిపోదా మన డిఆర్డిఓ వాళ్ళు తయారు చేస్తున్న బ్రహ్మోస్ లాంటి బ్రహ్మాస్త్రాలు ఉన్నప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్నప్పుడు వాటిని భారత్లోనే తయారు చేసుకోండి అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నప్పుడు అమెరికా వాడి ఆయుధాలు మనకు ఎందుకు మరి మర్మం ఏమిటి పని కట్టుకొని డిఫెన్స్ మంత్రి అక్కడికి వెళ్ళి ఇందులో ఎందుకు సంతకము పెట్టారు అంటే నాకు తెలిసిన ఒకే ఒక పాయింట్ చాలామంది యుద్ధ నిపుణులు ఎన్నో కారణాలు చెప్తున్నారు కానీ నాకు అర్థమైన కారణం ఏమిటి అంటే చైనాకు చెక్ పెట్టాలంటే చైనా భయపడాలి అంటే బాబాయ్ ఒకవేళ నేను అంటే జీ జిన్పింగ్ యొక్క మానసిక పరిస్థితి ఏంటంటే లోకల్గా అతని పాపులారిటీ పడిపోవడంతో ఒక యుద్ధము అది భారత్ లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీతో యుద్ధము అన్నప్పుడు చైనా ప్రజలంతా కూడా తనతో ఉంటారు తన పార్టీతో ఉంటారు కాబట్టి యుద్ధము చేసే తీరాలి అని అతను భావించవచ్చు ఇదంతా రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి మీకు ఎంతోమంది చెప్తున్నారు అలాంటిది ఈ పరిస్థితుల్లో చైనాను భయపెట్టాలంటే బెదిరించాలి అంటే అమెరికా లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీ భారత్తో ఉంది వీళ్ళు కలిసిమెలిసి మా మీద దాడులు చెయ్యొచ్చు అలాంటి ఆయుధాలు ఉన్నాయి అనే ఆ ఫీలింగ్ క్రియేట్ చేయాలి చైనా భయపడాలి అంటే ఇలాంటి ఒక అగ్రిమెంట్ ఉండాలని మనం భావించుండొచ్చు ఇదంతా కూడా ఏంటంటే డిఫెన్స్ స్ట్రాటజీలో వచ్చే ఒక వ్యవహారము మరి మీరు ఆలోచించండి ఇలాంటి ఒక సోసా అనబడే అగ్రిమెంట్ మనం అమెరికాతో ఎందుకు వేసుకున్నాము దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుగుతాం జై హింద్